బోర్ కొట్టేస్తున్నాం అని చెప్తే మీ యాక్సెప్టెన్స్ లెవెల్స్, ఒక యాక్టర్ యాక్సెప్టెన్స్ లెవెల్ పెరగ్గా మనం మనకి డైరెక్టరే ఒక స్పేస్ ఇస్తాం, మనకు మన సైలెన్స్ కూడా ఎంజాయ్ చేస్తాం. సార్ అది బాగుంది సార్, యూ వాంట్ దట్ అంట. ఇది ఒక పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది విత్ సక్సెస్. రుమ్మడి కటం రాయి, ఇది ఎంత ఇచ్చి ఉంటుంది నాకు, దీని ఎఫెక్ట్ మళ్ళీ తెలుస్తుంది రాబోయే మూవీస్ కమింగ్ ఫ్యూ మంత్స్లో కానీ ఫ్యూ ఇయర్స్లో కానీ దిస్ విల్ అగైన్ రిఫ్లెక్ట్. నెక్స్ట్ కమింగ్ మూవీస్ అగైన్ దట్ విల్ రిఫ్లెక్ట్. సో ఇట్ నాట్ ఎ ఫ్లై బై నైట్ ఆపరేషన్. ఓవర్ ద ఇయర్స్, సంవత్సరాల తరబడి ఇది ఇమేజ్ అన్నది బిల్డప్ అవుతుంది. బిల్డప్ అవగా అనగా మనం చెప్పే మాటని వాడు తీసుకునే విధానం మారుతుంది ఆడియన్స్. అదే మాట మనం చెప్పేసరికి ఆడియన్స్ ఇంకోలా తీసుకుంటాం. హీల్ బి వెయిటింగ్. మీరు స్టార్డమ్కి వెళ్ళిన ఏ యాక్టర్ అన్నా అది ఏదైనా మాట్లాడే లోపే వాడు వెయిటింగ్లో ఉంటాడు. వాడు ఏం మాట్లాడితే సపోజ్ అబ్జర్వ్ చేసుకుంటాడు. అంటే ఈ యాక్సెప్టెన్స్ లెవెల్స్ అలా ఉంటాయి. ఇది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఇచ్చింది బ్లైండ్గా పనిచేయడం అది సక్సెస్. అదే చెప్పారు కదా ప్రేక్షకులు మనల్ని యాక్సెప్ట్ చేసి. మీ 100% మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్, మీ ప్యాషన్ అదంతా స్క్రీన్లో పూర్తిగా మనం హోల్ హార్టెడ్గా మనం చేస్తాం కదా సార్. మీ కొంతమంది యాక్టర్స్ కంప్లీట్ సాటిస్ఫై అయ్యి వాళ్ళ క్యారెక్టర్స్ చేస్తారు. కంప్లీట్గా స్క్రీన్లోకి వచ్చేటప్పటికి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్ అది. సో డెఫినెట్గా ఉన్న అన్నిట్లో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నింటిలో మీ క్యారెక్టర్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్గా ఉండిపోతుంది సార్. క్యారెక్టర్ యాక్టర్స్కి షౌటింగ్ స్క్రీనింగ్ నాకు తెలిసి ఉండదేమంటే నేను తక్కువ థియేటర్స్కి వెళ్ళాను, తక్కువ కామెడీకి ఎంజాయ్ చేస్తాను. షౌటింగ్ ఉంటాయి, విజిల్స్ ఉంటాయి, క్లాప్స్ ఉంటాయి, చాలా మామూలుగా ఉంటాయి. క్యారెక్టర్ యాక్టర్కి విలన్కి పట్టడం చాలా కష్టం అండి. అది స్టేచర్ను హోల్డ్ చేస్తూ విజిల్స్ చేయడం చాలా ఉంటాయి. దాని ప్రాబ్లమ్స్ మనం ఓవర్టేక్ చేయడం ఎన్నో ఉంటాయి. అలాంటి చోట ఇలా కళ్యాణ్ గారి సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ పట్టడం దీని ఎఫెక్ట్ మామూలుగా ఉంటుంది. ఇట్స్ దాన్ని తెలుగులో చెప్పాలంటే నాకు బ్లాస్ట్ అనడం కన్నా విస్ఫోటనం అంటే పెద్దదిగా ఉంటుంది. వినడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. న్యూక్లియర్ బ్లాస్ట్. బికాస్ యూత్ ఆడియన్స్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చేది స్టూడెంట్స్ వస్తారు, స్కూల్ పిల్లలు వస్తారు, వర్కింగ్ క్లాస్ చాలామంది ఆయన అన్ని సెక్షన్స్ ఆఫ్ ఇది వస్తారు. దానిలో చాలా ఎనర్జెటిక్ పీపుల్. ఆయన పేరు చెప్తేనే ఏ అంటారు, ఏ ఫంక్షన్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ఇంకెక్కడున్నా ఆ పేరు వింటే వాళ్ళకి అదొక అదొక అరుపరుస్తారు వాళ్ళకి అలా ఆనందం. అలాంటి క్రౌడ్లో చూస్తున్నప్పుడు అంత ఎనర్జీ ఉన్న క్రౌడ్ అందులో ఒక అభిమానం ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది, చాలా వెరితనం ఉంటుంది, కేకలు ఉంటుంది, ముళ్ళు కోసి ఇచ్చేసి అభిమానం ఉంటుంది, ఇన్నిటి మీద ఆడుకుంటుంది. అలాంటి ఆడియన్స్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మళ్ళీ మళ్ళీ ఏమని చెప్తారంటే ప్లేస్మెంట్ ఆఫ్ ద క్యారెక్టర్, ఎక్కడ పడింది ఆ క్యారెక్టర్, ఆ స్థలాన్ని బట్టి, ఆ స్థానాన్ని బట్టి కూడా మనకి దాని విలువ మరింత పెరిగిపోతుంది. అది నాకు దేవుడిచ్చిన వరంగా, అదే లక్, దట్ ఇస్ ద లక్కీయెస్ట్ పార్ట్. నాకు ఆ డైరెక్టర్ గారు అద్భుతం. నేను చాలా బాగా మంచి దర్శకులు మన తెలుగులో అద్భుతమైన గొప్ప దర్శకులతో పనిచేస్తాను. ఆ డాలీ గారితో ఫస్ట్ టైం ఏమి దర్శకం, నార్త్ ఇండియన్ ఫ్రేమింగ్ చేస్తే అసలు ఆ ఫ్రేమింగ్ అండ్ క్లారిటీ ఉంటుంది ఫ్రేమ్లో, హడావిడి జర్కినెస్ ఉండదు, కూల్గా ఉంటారు, ఎనర్జీ ఉంటుంది, అయ్యే ఒక స్పాన్ ఉంటుంది, రిచ్నెస్ అని చెప్పదానిలో చాలా క్లారిటీ ఉంది. నేను ఏదైనా కొండ మీద ఒక ట్రెండ్ చేసేసరికి వెంటనే వచ్చాను మానిటర్లు అబ్జర్వ్ చేస్తున్నాడు, సార్ సార్ ఇంత దాకా మీరు ఏదో జెస్చర్ అది బాగుంది అది పెట్టండి సార్. సో హీఈస్ ఆల్వేస్ రెడీ టు గ్రాప్ దట్. అది చెప్పేసి డైలాగ్ రాసి చెప్పాను కదా, ఆయన స్పేస్ ఇస్తారు. గాడ్ ఇస్ ఇన్ ఫైనాలిటీస్ రమేష్ గారు. మనం ఎంతో రాస్తాం, ఎంతో ఊహిస్తాం, కానీ ఆ చిన్న చిన్నది ఇప్పుడు నా ఈ పాత్ర ఉంది, ఈ నరసప్ప పాత్ర, దానికి మీరు ఎంత బాగుందండి ఆ పాత్రకి, చిన్న ఒక చీర కట్టేశారు, ఒక జడ వేసేసారు, పూలు పెట్టేశారు, ఇక్కడ రింగులు తగిలించేస్తున్నారు, ముట్టు పెట్టి ముద్దుగా దాన్ని తయారు చేసేస్తున్నారు. దేవుడు అక్కడే ఉన్నాడని నేను నమ్ముతాను. గాడ్ ఇస్ ఇన్ ఫైనాలిటీస్ అంటే ఆ పాత్ర వాళ్ళు క్రియేట్ చేసిన ఊహ నుంచి పుట్టింది. ఎంత కష్టం అండి, రెండు లైన్లు మనం రాయమంటే మనం రాయలేం, ఒక పాట రాయమంటే మనం రెండు అసలు సీన్ కాదు, పాట లాంటిది అయితే అసలు రాయలేం, సీన్ రాయమంటే తెలిసిపోతాం ఒకసారి ఎంత కష్టం. ఆ క్యారెక్టర్ని ఎలా క్యారీ చేశాడు, ఎలా ఏం చేశాడు, దానికి ఆయన చెప్పింది బొగ్గులు ఎక్కడ ఏంటి వేలాడు ఉంటాయి, మనకి ఎంత డీటెయిలింగ్లో స్పీడ్లో ఉండదు. మా పాక ఓడిపోయి అంటే అక్కడ దిష్టి కడతారు, మీకు దీనికి ఎవరు దిష్టి ఉంటుంది, ఆ గొట్టం ఊదుకోవడం, కాళ్ళు తొయ్యడం, అక్కడ వచ్చాక రెండు కంకిలు, ఆడు పెంచగా ప్రదీప్ రావు కోపం వచ్చి తొక్కి 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 వెళ్ళిపోతాం, చేతికి వచ్చిన పంట నోటి గంటలు
ఇంటిది పంట అంటే రైతు కష్టం, రైతు కష్టం నీకే తెలుసు. మరి రైతు తిట్టాడు అలాగే, అవును, ఆకాశం నుంచి అలా వర్షం పెడుతుంది, భూమి నుంచి అలా మొక్క ఇంకేంద్రా నీ కష్టమా, కాయలు కోసుకొని అమ్ముకుంటున్నా. అంత ఈజీగా తీసి పారేసి నీరు రెండు కంకిల కింద పడిపోతే రైతు తాలూకా కష్టం. ఆడ రాక్స్ మీద కర్ర కట్టిపోయి ఏముంది, బొగ్గులు కుంపటే గొట్టం ఊదుకునే గొట్టం, ఒక డ్రెస్ ఒకటి నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి, కన్నాళ్ళు కన్నాళ్ళుగా పాక రాళ్ళు, ఓ 22 సెంట్లలో మాత్రం పండించుకోవాలి శిక్ష. ఆ క్యారెక్టర్ ఓహేంటి, అసలు తీసిన విధానం ఏంటి, ఆ స్కేల్ ఏంటి, అది ఐఎమ్ వెరీ లక్కీ అలాంటి దర్శకుడితో. అసలు మ్యాజిక్ ఆయనతో ప్రతి డైరెక్ట్ ఏం మ్యాజిక్ అది మనకి కరెక్ట్గా మనం ఏదన్నా ఇస్తే గ్రాస్ప్ చేసి దాన్ని వాడుకోవడానికి దానికని అదేదో వస్తుంది. విషయం ఏంటంటే అండి, వండర్ఫుల్ ప్రొడ్యూసర్ శరద్ మరార్ గారు, ఐ లైక్ హిమ్ సో మచ్. ఆ సంస్కారం ఆయన చాలా ఇష్టం నాకు, ఆయన చాలా కూల్గా చాలా ఇదిగా బాగుందంటే ఆయన వచ్చి చెప్తాడు బాగుందని. ఇట్స్ వెరీ హ్యాపీ సార్ సీయింగ్ యూ వర్కింగ్ ఆల్వేస్, ఐ జస్ట్ వాంట్ టు కమ్ అండ్ వాచ్ యూ. సరదాగా ఎప్పుడైనా షూటింగ్ స్పాట్కి వచ్చాడు అలాగే ఒకసారి నాయకు చూసి వెళ్ళిపో అది ఒక సరదాగా చూసేలా. సో వెరీ పాజిటివ్ సెట్ నాకు బాగుంది అనేసరికి బాబు ఈటింగ్ నుంచి గౌతమ్ రాజు గారు బాగుందన్న చోట బాగుందని ఫోన్ చేసి చెప్పి ఒక ఆయన రేంజ్ కి చాలా పెద్ద ఇక్కడ ఆయన ఎస్పెషల్ నాకు ఇష్టం ప్రసాద్ మూరెళ్ళ గారు రెస్టారెంట్కి దాని నేను ఆయన చేస్తుంటేనే అనుకున్నాను పెద్ద హిట్ అని. అంటే మాకు సరదా ఉంటుంది కదా టెక్నీషియన్స్ని బట్టి కొంతమందితో చేసేసరికి వెరీ ప్యాషనెట్ కెమెరా, అంటే పెర్ఫార్మెన్స్ని బట్టి ఏ కెమెరా ఉంటుంది చాలా మార్చేస్తుంటాడు. అంటే టైం తినకుండా ఆర్టిస్ట్కి ఇంకా మనం ఇవ్వడానికి ఆ మొక్కజొన్న కంకెల దగ్గర కానీ ఇది కానీ ఫ్రీడమ్ ఇవ్వడానికి వెంటనే ఆయన చేంజ్ చేసి అది లేట్ అవుతున్న టక 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 టక్ హీ జస్ట్ గివ్స్ హిస్ షోల్డర్. ఇట్స్ అ వండర్ఫుల్ కెమెరామెన్ వర్కింగ్ విత్ ప్రసాద్ మురళి గారు. ఇవాళ అలా పండడానికి ఆ ఫ్రేమ్స్ కానీ అది ఒక రిలాక్స్డ్గా ఎక్కడో మనం చేసేస్తే రాదు ఆ పాత్ర, ఆ ఎండిపోయిన కరడుగట్టిన తనం వీడిలో ఉన్నది మొత్తం బ్యాక్గ్రౌండ్స్లో కూడా అది రిఫ్లెక్ట్ అవ్వాలి. పైగా చాలా స్పీడ్గా చాలా తక్కువ రోజులు చేసాం నా క్యారెక్టర్ చాలా తక్కువ రోజులు. సో ఇలాంటి టెక్నీషియన్స్తో అంటే మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరు కానీ చుట్టూ కానీ అలీ గారితో దీనిలో వచ్చేసి ఇంకా అలీ గారి సంగతే పవన్ కళ్యాణ్ గారి గుండికాయ కదా. సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఎస్పెషలీ నాకు డాలీ గారు బాగా నాటు, ఎందుకంటే ఇలాంటి పాత్ర నాకు నేను చేశాను. నాకు శ్రీకాంత్ అడ్డాలి గారు ఏంటంటే త్రివిక్రమ్ గారు నాకు ఫ్యామిలీస్లో తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ అదే ఇంకోళ్ళు నన్ను ఇచ్చో కళ్ళజోడు పెట్టారు కాకుండా ఆల్టుగెదర్ అవుట్ ఆఫ్ ది బాక్స్.